గుడ్ ఈవినింగ్ అండి, వైజాగ్ టెక్ హబ్ స్వాగతం. నేను ఆదిబాబు ఎలమెంచలండి. టుడే కరెంట్ అఫేర్స్ అండి, 18th May 2018. సో కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే ఇప్పటివరకు వైజాగ్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మిస్ అయితే వాళ్ళకు కూడా చెప్పండి. వైజాగ్ టెక్ హబ్ అనేది మీకు కరెంట్ అఫేర్స్ జీకే డైలీగా అందిస్తుందండి. సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు మేము ప్రతి ఏదైనా సరే చేసిన వీడియో ప్రతి వీడియో మీకు మెయిల్కి వస్తుందండి. ఒకవేళ మీరు యూట్యూబ్ ఫాలో అవ్వనట్లయితే మీకు మెయిల్ చూసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వైజాగ్ టెక్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో టుడే సెషన్ స్టార్ట్ చేద్దామండి. కరెంట్ అఫేర్స్ 18th May 2018. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో లొకేట్ చేయబడింది? కర్ణాటక. కర్ణాటకలో లొకేట్ చేయబడిందండి. ఆల్మట్టి డ్యామ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆల్మట్టి డ్యామ్ అనేది ఏ స్టేట్లో లొకేట్ చేయబడింది? కర్ణాటక అండి, రెండు కర్ణాటక. ఆల్మట్టి, నాగర్హోల్. నాగర్హోల్ నేషనల్ పార్క్, ఇక్కడ ఆల్మట్టి డ్యామ్. నెక్స్ట్ థర్డ్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎన్టీపీసీ? మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో ఎన్టీపీసీ గురించి నేర్చుకున్నామండి. ఎన్టీపీసీ అనేది మన ఇండియన్ స్టేట్ బీహార్కి పవర్ సపోర్ట్ ఇస్తుందండి. పవర్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఎన్టీపీసీ అనేది ఇన్వాల్వ్ అయ్యిందండి. సో అంటే ఎన్టీపీసీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడనమాట. అంటే మనం ఒక క్వశ్చన్ని మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అంటే ఒక దానితో ఇంకోటిని లింక్ చేసుకోవాలి అని నిర్ణయం చదివాం, మొన్న ఏం చదివాం, ఆ విధంగా లింక్ చేసుకుని చదువుకోవాలి. సో ఎన్టీపీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి అంటే న్యూఢిల్లీ అండి, న్యూఢిల్లీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, మహాబోధి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహాబోధి టెంపుల్ అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది? బీహార్. బీహార్లో లొకేట్ చేయబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ హిందీ డే? హిందీ డే అండి, వరల్డ్ హిందీ డే. వరల్డ్ హిందీ డేగా ఎప్పుడు జరుపుకుంటున్నాం మనం అంటే 10th January. నెక్స్ట్ అండి 15th, మీటింగ్ ఆఫ్ ఎస్సీఓ కల్చరల్ మినిస్టర్స్ వాజ్ హెల్డ్ అట్ సాన్యా, చైనా అండి. ఇప్పుడు ఎస్సీఓ అంటే ఏంటండి? సంఘాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అండి. సో ఈ ఎస్ఐ అనేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చెన్నై అండి, సారీ చైనా, సంఘాయి చైనా అనమాట. సో ఏంటంటే ఫస్ట్ టైం ఎస్సీఓకి ఇండియా అటెండ్ అయిందండి, ఫస్ట్ టైం. సో ఇండియా ఫుల్ మెంబర్ అయిందండి ఎస్సీఓలో. ఎస్సీఓలో వన్ ఆఫ్ ద మెంబర్ అంటే పార్ట్ టైము ఫుల్ టైం అంటారు కదండి, ఈ పార్ట్ టైం ఫుల్ టైము పర్మనెంట్ టెంపరీ అని యుఎన్ఓలో మనకు బాగా తెలుస్తాయండి. అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనేవి ఉంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రీ అంటారండి. అదే పార్ట్ టైం అనుకోండి అంటే కొన్ని సంవత్సరాలు ఉండి కొన్ని సంవత్సరాలు లేకపోవడానికి పార్ట్ టైం కంట్రీ. సో ఏంటంటే ఎస్సీఓలో మనది పర్మనెంట్ మెంబర్ అండి, పర్మనెంట్ అంటే ఫుల్ మెంబర్ అనమాట. సో ఎప్పుడంటే 2017లో పర్మనెంట్ మెంబర్ అయింది మనది, ఫుల్ మెంబర్, 9th June 2017. సో ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ అడిగాను, ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడని అడిగాను అంటే ఇప్పుడు ఎన్టీపీసీ హెడ్ క్వార్టర్స్ అడిగాం కదా, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో అదేవిధంగా ఎస్సీఓ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉందంటే బీజింగ్ చైనా అండి, బీజింగ్ చైనా. ఇప్పుడు ఈ ఎస్సీఓలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయని అడిగాడు అనుకోండి, 8 అండి, 8 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి చైనా, 2 ఇండియా, 3 కజకిస్తాన్, 4 కిర్గిస్తాన్, 5 పాకిస్తాన్, 6 రష్యా, 7 తజికిస్తాన్, 8 ఉజ్బెకిస్తాన్ అండి. అంటే ఇక్కడ ఒక ట్రిక్ మీరు గుర్తించుకోవాలి, అన్ని స్థాన్లే, ఒక రష్యా పక్కన ఉంచితే అన్ని స్థాన్లే, అంటే పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. మనం అడిగాడు అనుకోండి కింద వాటిలో ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారంటే క్రింద ఇచ్చిన కంట్రీలో ఏది మెంబర్ ఆఫ్ కంట్రీ కాదు, అంటే ఇప్పుడు ఈ స్థానాలు వచ్చాయి కదండి పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవి లేనివి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా సరే ఒక జర్మనీ అలాంటి ఇచ్చారంటే అలాంటివి మీరు చూస్ చేసుకోవాలి, ఆ కంట్రీ అనేది ఎస్సీఓలో లేదు అని ఆ విధంగా ఫ్రేమ్ చేసుకోండి క్వశ్చన్ మీరు. నెక్స్ట్ 7th, ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో, ఐఆర్సీఈ, అంటే ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో, దాన్ని సింపుల్ ఫామ్ ఐఆర్సీఈ అండి, హ్యాస్ బిన్ స్టార్టెడ్ ఇన్ చెన్నై, తమిళనాడు అండి. ఈ ఇంటర్నేషనల్ రైల్ కోచ్ ఎక్స్పో అనేది ఫస్ట్ టైం అండి ఇండియాలో, ఫస్ట్ టైం. సో అవి ఎక్స్పో అనేది 2 డేస్ అండి, 3 డేస్ ప్రోగ్రామ్ ఇది, 17th May 2018, 19th అండి. ఈ 3 రోజులు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అని అడిగితే తమిళనాడు, చెన్నై,
చెన్నై నగరంలో తమిళనాడు అండి స్టేటు. ఇది ఫస్ట్ టైం రైల్ కోచెస్ అండి, రైల్ కోచెస్ అండ్ ట్రైన్ సెట్స్, ట్రైన్ సీట్స్, రైల్ కోచెస్ గురించి దీని మీద ఫోకస్ చేస్తున్నారండి ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం. ఎక్కడ హోస్ట్ చేశారంటే, ఎవరి ద్వారా హోస్ట్ చేయబడుతుందంటే, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ICF అంటారండి, సింపుల్ ఫామ్ ICF, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండి. అంటే రైల్వేస్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఏంటి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈజ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండి. CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ రైట్స్ లిమిటెడ్ అండి, RITES రైట్స్ లిమిటెడ్. అంటే ముగ్గురు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకటి ఏంటంటే ICF, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, అండ్ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ రైట్స్ అండి, రైట్స్ లిమిటెడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండి. రైల్వేస్ కూడా ఇంక్లూడ్ అయింది దీంట్లో, ఎందుకంటే ఇది రైల్వేకి సంబంధించింది కాబట్టి రైల్వేస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ద రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అండి. సో ఇండియన్ రైల్వేస్ గురించి వచ్చింది కాబట్టి, సో ఇండియన్ రైల్వే ఎవరు యూనియన్ మినిస్టర్, ఎవరు ప్రెసెంట్ మినిస్టర్ పీయూష్ గోయల్ అండి. ఈయన పీయూష్ గోయల్, ఈయన అడిషనల్ ఛార్జెస్ కూడా ఇప్పుడు అడిషనల్ ఛార్జెస్ కూడా ఇచ్చారండి ఈయనకి, ఆర్థిక శాఖ ఇచ్చారండి ఈయనకి మళ్ళీని. సో ఆర్థిక శాఖ అంటే ఆయన అరుణ్ జైట్లీ గారికి ఆరోగ్యం బాగాలేదండి, కిడ్నీలు కొద్దిగా ఇప్పుడు ఈ మధ్యన ఆపరేషన్ అయిందంటండి అరుణ్ జైట్లీ గారికి. సో ఏంటంటే ఆయన కోలుకునేంత వరకు ఈయన అడిషనల్ ఛార్జెస్ అండి, అడిషనల్ ఛార్జెస్ ఎవరికైనా ఇవ్వచ్చు. మినిస్టర్ ఒకవేళ అవైలబుల్ లేకపోతే ఆయన హెల్త్ కానీ ఏమైనా సరే బాగుపడినట్లయితే ఈయనకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారండి, శాఖ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఏంటంటే రైల్వే మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్, దాంతోపాటుగా ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా ఈయన నిర్వర్తిస్తున్నారండి. నెక్స్ట్ ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 8, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU. MOU సింపుల్ ఫామ్ అబ్రివేషన్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అగ్రిమెంట్ అండి. యూనియన్ క్యాబినెట్ అనేది ఒక అగ్రిమెంట్ ఇచ్చింది. దేంతో ఇచ్చింది అన్నది, బిట్వీన్ ఇండియా అండ్ స్వాజీల్యాండ్, ఇక్కడ గుర్తుంచుకోండి స్విట్జర్లాండ్ కాదు స్వాజీల్యాండ్, స్వాజీల్యాండ్ ఒక కంట్రీ అండి. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ అగ్రిమెంట్లు జరుగుతాయి కానీ సింపుల్గా గుర్తుంచుకోవాలి మన కాన్సెప్ట్ ఏంటి, దేని మీద MOU జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేనిపైన జరిగింది, దేనిపైన అంటే కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్ అండి. అంటే మన హెల్త్కి మెడిసిన్కి నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇండియా అనేది యూనియన్ క్యాబినెట్, ఇండియా అండ్ కొలంబియా, కొలంబియా అనేది ఒక MOU జరిగింది. దేనికి జరిగింది అని మీరు ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ ఇండియాకి మొరాకోకి ఒక ఒప్పందం జరిగింది MOU, దేనికి జరిగింది, మనకు దేనికి జరిగింది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ అప్రూవల్, దేనికి ఇచ్చింది, MOU బిట్వీన్ ఇండియా అండ్ స్వాజిలాండ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు రాసుకునేటప్పుడు ఇండియా అండ్ స్వాజిలాండ్కి డబుల్ ఎర్ర మార్క్ పెట్టుకోండి. సో ఆ విధంగా ఒక అగ్రిమెంట్ జరిగింది, పక్కనే బ్రాకెట్లు ఏం రాసుకుంటారంటే కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్ అండి. ఆ విధంగా రాసుకోండి, ఒక సింగిల్ లైన్లో గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలేషన్, NIMHR అంటారండి, అట్ భోపాల్ మధ్యప్రదేశ్. మన క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్ ఉంది కదండి, అప్రూవ్ చేశారు. ఏం చేశారండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రెగ్యులేషన్ అంటే NIMHR అనేది భోపాల్లో పెట్టడానికి అప్రూవ్ చేశారండి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ వచ్చింది కాబట్టి మధ్యప్రదేశ్ స్టేట్ గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఏ స్టేట్ అయినా సరేండి, మీరు స్టేట్ గురించి వచ్చేటప్పుడు దాని తాలూకు క్యాపిటల్ ఏంటి, సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు తెలుసుకోండి. డీప్గా వెళ్ళాలి, డీప్గా కొద్దిగా కావాలంటే రాజ్యసభ సీట్స్ అన్ని, లోక్సభ సీట్స్ అన్ని, ఇంకా డీప్గా వెళ్ళాలనుకోండి యూపీఎస్సీ లెవెల్స్, ఎన్ని పార్కులు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏంటి, దాని తాలూకు ఏమైనా డ్యాన్స్ ఏమైనా సరే ఫేమస్ డ్యాన్స్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాలండి స్టేట్ గురించి. ఏమైనా సరే ఆ స్టేట్ బార్డర్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఇప్పుడు ఆ స్టేట్కి తమని ఇండియన్ స్టేట్ బార్డర్స్ ఉంటాయి కదండి, షేరింగ్ బార్డర్స్, అవి ఎన్ని స్టేట్తో బార్డర్ షేర్ చేస్తుంది, అంటే ఎన్ని కంట్రీస్తో షేర్ చేస్తుంది బార్డర్, ఆ విధంగా తెలుసుకోండి. మీరు డీప్గా కూడా వెళ్ళొచ్చు. సో ఏంటంటే మనకి ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ అండి, బిఎస్ యడ్యూరప్ప హ్యాస్ టేకెన్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కర్ణాటక అండి. కర్ణాటక ముఖ్యమంత్రిగా మన యడ్యూరప్ప గారు అండి, బిఎస్ యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం చేశారండి, నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ సీట్లు వచ్చింది యాక్చువల్గా ఏంటండి 104, కానీ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 112 అండి. కానీ ఏంటంటే గవర్నర్ ఆదేశాల ప్రకారం వీళ్ళు ప్రమాణం చేశారండి, కానీ బల నిరూపణ అనేది పెండింగ్ ఉందండి. సో అది వచ్చినప్పుడు మేము కన్ఫామ్గా ఎవరనేది కన్ఫర్మ్ చేస్తామండి. బల నిరూపణ మేబీ ఈరోజు చేయొచ్చు, రేపటి కాల ఆ న్యూస్ మీకు వచ్చేస్తుందండి, కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాము.
సో యడ్యూరప్ప గారు ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి అండి. కర్ణాటక గురించి వచ్చింది కాబట్టి కర్ణాటక స్టేట్ గురించి తెలుసుకోండి మొత్తం అన్నీ. నెక్స్ట్ అండి 11వది, యూనియన్ క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ ద సైనింగ్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బ్రునై ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్టెన్స్ ఇన్ కలెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్స్ అండి. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే వన్ లైనర్, ఐటెంలో వన్ లైనర్ అండి. వన్ లైనర్ ఎలా రాసుకోవాలంటే ఇండియా ఇక్కడ వేసుకోండి, ఇండియాకి బ్రునైకి ఒక డబుల్ ఎరో మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది క్యాబినెట్ అప్రూవ్ అయింది కాబట్టి సైన్ చేసుకున్నారండి. అంటే ఎంఓయూ జరిగింది. దేనికంటే ట్యాక్సెస్ అండి, మనం ఏదైనా సరే ఒక ఎక్స్చేంజ్ చేసాం దానికి ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళు కూడా మనకు ఒక ఐటెం పంపించారు, సో అంటే మనం ట్యాక్స్ పే చేయాలి కదా. సో ఈ ట్యాక్సెస్ అనేది అవాయిడ్ చేయడం కోసం ఇవి ఎంఓయూ జరుపుకున్నారండి. ఎవరితో జరిపారు అంటే ఇండియా అండ్ బ్రునై, కొద్దిగా కొత్త కంట్రీ అండి. అంటే ఎక్కువగా మనం మాట్లాడుకోలేని కంట్రీస్ అండి ఇవన్నీ, బ్రునై, స్వాజిలాండ్ ఇలాంటివి. సో మీరు అలాంటి కొద్దిగా పర్టికులర్గా చదువుకోండి బ్రునై అని చెప్పినప్పుడు. సో ఇప్పుడు బ్రునై గురించి చెప్పాలి అండ్ స్వాజిలాండ్ గురించి చెప్పాలి, ఎందుకంటే స్వాజిలాండ్ అనేది కంట్రీ అండి. ఆల్రెడీ మన ప్రీవియస్ క్వశ్చన్లో స్వాజిలాండ్కి ఇండియాకు ఒక ఎంఓయూ జరిగింది. దేనికి జరిగింది అంటే మెడిసిన్ అండ్ హెల్త్ గురించి జరిగిందండి. సో ఏంటంటే స్వాజిలాండ్ క్యాపిటల్ ఏంటి, స్వాజిలాండ్ క్యాపిటల్ ఎం బబానే ఎగ్జిక్యూటివ్ అండి. అంటే ఇక్కడ క్యాపిటల్ అంటే సెపరేట్గా ఏముండదండి, ఎం బబానే. లొబాంబా ఈజ్ ద లెజిస్లేటివ్ అండి. అంటే మనం క్యాపిటల్ చెప్పుకునేటప్పుడు దీనికి సెపరేట్ అండి, కొన్ని కంట్రీస్కి లెజిస్లేటివ్నే క్యాపిటల్ అంటారండి, లెజిస్లేటివ్ ప్లస్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే ఎం బబానే, లొబాంబా ఈజ్ ద లెజిస్లేటివ్, ఈజ్ నథింగ్ బట్ ద క్యాపిటల్ అండి. క్యాపిటల్నే ఆ విధంగా చెప్తారనమాట. కరెన్సీ లెలాంజేని ర్యాండ్ రెండు ఉన్నాయండి, లెలాంజేని ర్యాండ్. ఈ విధంగా గుర్తుంచుకోండి, స్వాజిలాండ్ ఎం బబానే, లొబాంబా అండ్ లెలాంజేని ర్యాండ్. ఆ విధంగా చదువుకోండి, కొద్దిగా వర్డ్ కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేయండి. నెక్స్ట్ అండి, మనం ఇప్పుడు ఈ కంట్రీ గురించి చదువుకున్నాం కానీ బ్రునై అని చెప్పాను కదా యూనియన్ క్యాబినెట్ గురించి. ఈ యూనియన్ క్యాబినెట్ బ్రునై అనేది క్యాపిటల్ బండార్ సెరి బెగ్వాన్. ఇది క్యాపిటల్ అండి, కొద్ది కష్టంగా ఉంది కానీ గుర్తుంచుకోండి, బ్రునాయి కంట్రీ బండార్ సెరి బెగ్వాన్. కరెన్సీ డాలర్ అండి, ఒక లైన్ రాయటంలో బ్రునాయి బండారి సెరి బెగ్వాన్ డాలర్ అండి, ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండి 12వది, ఇండోర్, భోపాల్ అండ్ ఛత్తీస్గఢ్ హ్యావ్ ద ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ 3 క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ ఇన్ 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ అండి. అంటే మన ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేపట్టారండి 2018. అందులో ఏంటంటే మనకి ఫస్ట్ ప్లేస్ ఏది వచ్చిందని అడగొచ్చండి. ఫస్ట్ ప్లేస్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇది ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఆ మినిస్టర్ ఎవరు అంటే హర్దీప్ పూరి. ఆయన అంటే ఆయన మినిస్ట్రీ అండి, ఆయన మినిస్టర్ అనమాట. దేనికంటే ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ అండి, ఎవరంటే హర్దీప్ పూరి. సో ఇప్పుడు టాప్ 3 క్లీనెస్ట్ సిటీస్ అండి, సిటీస్ అడుగుతున్నాడు వాడు. సిటీస్ అంటే ఫస్ట్ ఇండోర్, సెకండ్ భోపాల్, థర్డ్ చండీగఢ్. కానీ స్టేట్ వైజ్ చూసుకుంటే స్టేట్ క్యాపిటల్ అంటే స్టేట్ క్యాపిటల్ ఫస్ట్ ప్లేస్ ఏంటంటే గ్రేటర్ ముంబై అండి, మహారాష్ట్ర గ్రేటర్ ముంబై. ఓకే, ఇక్కడ స్టేట్ గురించి మాట్లాడితే గ్రేటర్ ముంబై అండి, అంటే ముంబై అనేది మహారాష్ట్ర క్యాపిటల్ కాబట్టి స్టేట్ క్యాపిటల్ ఫస్ట్ ప్లేస్ ఏది ఉందంటే ముంబై అని చెప్పాలి మీరు. స్టేట్ ఏదంటే మహారాష్ట్ర. సో టాప్ 3 బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్స్ అండి. అంటే ఇప్పుడు స్టేట్ గురించి మాట్లాడుతాను మనం, ప్రీవియస్గా ఏం మాట్లాడాము, ముంబై గురించి మాట్లాడాము అండి. ముంబై అనేది క్యాపిటల్ అండి, క్యాపిటల్ పరంగా చూసుకుంటే ముంబై. అదే ఇప్పుడు స్టేట్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్ జార్ఖండ్ అండి, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఛత్తీస్గఢ్. నెక్స్ట్ అండి, యూనియన్ క్యాబినెట్ ఇది అయిపోయింది యూనియన్ క్యాబినెట్. నెక్స్ట్ సింగిలాలా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. సింగిలాలా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది అని అడుగుతున్నారండి. వెస్ట్ బెంగాల్లో లొకేట్ చేయబడిందండి. సింగిలాయలా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. భీమ్ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. భీమ్ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అనేది ఏ స్టేట్లో లొకేట్ చేయబడింది అంటే కర్ణాటక అండి. సో ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే కర్ణాటక గురించి ఎక్కువగా అడుగుతున్నాడండి, సో కర్ణాటక చూసుకోండి మీరు ఎక్కువగా కర్ణాటక స్టేట్ గురించి. నెక్స్ట్ అండి, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్
ఆఫ్ ద సంగాయి కార్పొరేషన్ ఆర్గనైజేషన్. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, సంగాయి కార్పొరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పి, అది హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చెప్పానండి నేను, బీజింగ్ చైనా. ఇక్కడ బీజింగ్ చైనా వచ్చింది కాబట్టి చైనా గురించి చదువుకోండి. చైనా క్యాపిటల్ కరెన్సీ, క్యాపిటల్ కంట్రీ, క్యాపిటల్ కరెన్సీ, ట్రిపుల్ సి విధానంలో చదవండి, ఎక్కువసేపు గుర్తుంటుంది. చైనా బీజింగ్ రెన్మెన్బి, చైనా బీజింగ్ రెన్మెన్బి. నెక్స్ట్ అండి, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చరల్ ఇండిపెండెంట్ ఛార్జ్ అండి. నేను 3 రోజులు పెట్టి ఒకటి చెప్దాం అనుకుంటానండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండిపెండెంట్ ఛార్జ్ అని చెప్పాడు అంటే అది యూనియన్ మినిస్టర్ అండి, అంటే ఇంక స్టేట్ వైజ్ ఇంకెవరు ఈయన అండర్ ఈయన పైన ఇంకెవరు ఉండరండి, మినిస్టర్ అనేవాడు. సో ఏంటంటే మినిస్టర్ అనే ఇంకా ఇంకో ఆయన ఇంకెవరు ఉన్నారన్నమాట, ఈయనే ఫైనల్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే ఇంకా ఆయనకి పెద్ద ఆయన ఇంకెవరు ఉండరండి, పెద్ద అంటే ఆయన అబోవ్ లెవెల్లో ఇంకెవరు ఉండరు, ఆయనే మినిస్టర్ అనమాట ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే, మహేష్ శర్మ అండి. కానీ అక్కడ ఎలాగంటే హూఇస్ ద మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఓన్లీ స్టేట్ అన్నాడు అనుకోండి, బ్రాకెట్లో ఇండిపెండెంట్ ఛార్జ్ అని మెన్షన్ చేయకపోతే ఆయనకి అబోవ్ ఉంటాడండి మినిస్ట్రీ, ఆ విధంగా అనమాట. ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఇంకో మినిస్టర్ ఉంటాడు మన స్టేట్ ద్వారా, కానీ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరంటే పీఎస్ గోయల్ అండి. ఆ విధంగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హూఇస్ ద మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద కల్చరల్ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే మహేష్ శర్మ. నెక్స్ట్ అండి, ఓకే అండి, సెషన్ అయింది. ఈ సెషన్ కానీ మీకు రియల్గా నచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్, జీకే, మేము జీకే కూడా కవర్ చేస్తున్నామండి. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు, జీకే కూడా కవర్ చేస్తున్నామండి మనం. మ్యాక్సిమం 50% జీకే ఉంటుంది, 50% కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. సో ఏంటంటే ఎలా అంటే, మనం నేషనల్ పార్క్ ఒకటి కవర్ చేస్తున్నాం, ఒక డే గురించి కవర్ చేస్తున్నాం, నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ మనం కవర్ చేస్తున్నామండి. సో ఏంటంటే మనం స్టేట్ గురించి చెప్తున్నాం అండ్ కంట్రీ క్యాపిటల్ ట్రిపుల్ సి ఫామ్లో కూడా గుర్తిస్తున్నామండి. సో ఏంటంటే ఈ విధంగా మనం చదువుకోవడం ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుందండి, డైలీ మనకు అలవాటు అయితే ఇంకా మనకి ఒక హ్యాబిట్ అయిపోద్ది అనమాట కరెంట్ అఫైర్స్ ఇంకా రాలేదని చెప్పి. మీకు గ్యారంటీకి ఇది ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి చెప్పండి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే వైజాగ్ టెక్ ఓపెన్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అండి, ఆదిబాబు సైనింగ్ ఆఫ్.